ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటిచ్చేశాడు. అన్న మాట మీద నిలబడేందుకు రంగంలోకి దిగాడు. పుష్ప సీక్వెల్ తో వచ్చేందుకు ముహూర్తాలు కుదిరాయి. కానీ ఇక్కడే మెగా వార్ కి డోర్లు తెరుచుకునేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బుక్ చేసుకున్న డేట్లనే టార్గెట్ చేశాడట బన్నీ. అసలే మెగా హీరోలతో ఐకాన్ స్టార్ కి గ్యాప్ పెరిగిందన్న ప్రచారం ఉంది. ఆ విచారంలో ఇంకో గ్రహచారం పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో జరుగుతోంది. పవన్ తో బన్నీ ఫైట్ తప్పేలా లేదు. ఇది కావాలని జరుగుతోందని యాంటీ ఫ్యాన్స్ విషయం చిమ్ముతున్నారు. ఏది నిజం? టేక్ ఎ లుక్. పుష్పరాజ్ తగ్గేదే లేదన్నాడు. మొన్నటి వరకు వినిపించిన పుకార్లకు బ్రేక్ వేశాడు. రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. డిసెంబర్లో సంక్రాంతి సందర్లో పుష్పరాజ్ ఉండే ఛాన్స్ లేకుంటే మరి ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. సమ్మర్కి పుష్పరాజ్ సందడికి కన్ఫర్మ్ అయింది. పుష్పరాజ్ సీక్వెల్ షూటింగ్ 60% పూర్తయిందిట. డిసెంబర్లోగా టాకీ పార్ట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్ పనులతో సుకుమార్ బిజీ కాబోతున్నాడట. అంతవరకు ఓకే, కానీ మార్చి 22కి పవన్ ఫిక్స్ చేసుకున్న ముహూర్తాన్ని బన్నీ లాగేసుకుంటున్నట్ట. అదే మెగా ఐకానిక్ వారికి డోర్ తెరిచేలా ఉంది. సమ్మర్లో దేవరా, కల్కి 2898 రాబోతున్నాయి. సో ఆ టైంలో పుష్ప 2 వస్తే ఇబ్బందే. అలా అని తర్వాత అంటే వేసవి సెలవుల్ని వదిలేసుకున్నట్లు అవుతుంది. అందుకే మార్చి 22 పర్ఫెక్ట్ టైం అని బన్నీ అనుకో నిర్ణయించారట. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మార్చి 22 అనేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కోసం సుజిత్ త్రివిక్రమ్ డిసైడ్ చేసిన ముహూర్తమట. క్రిస్మస్ లేదంటే సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్ ని బరడోకి దింపి మార్చి 22కి ఓజీని రంగంలోకి దింపాలని నిర్మాతలతో మాట్లాడి తేల్చేసిందట ఫిలిం టీం. కట్ చేస్తే మార్చి 22ని పుష్ప 2 కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ఒకే రోజు బన్నీ వర్సెస్ పవన్ అంటే అది సినిమా రైవల్రీ కాదు, పర్సనల్ రైవల్రీ అని కూడా అనుకోవాల్సి వస్తుంది. గతంలో చెప్పన బ్రదర్ అని పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న బన్నీ చరణ్ తో కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడని అంటున్నారు. ఆ లెక్కన పవన్ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్న రోజున పుష్ప 2ని ప్లాన్ చేస్తే ఇక కోల్డ్ వార్ కాస్త ఓపెన్ వార్గా జనాలకు క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు.